కామారెడ్డి జిల్లా బాన్స్వాడ సంగమేశ్వర కాలనీలోని దుర్గాదేవి ఆలయంలో మహిళలు బోనాలు సమర్పించారు. భారీ ర్యాలీగా బోనాలను తీసుకొచ్చి దుర్గాదేవికి సమర్పించారు. ఉత్సవాల్లో మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఆషాఢ మాసంలో దుర్గామాతకు బోనాలను సమర్పిస్తారన్నారు. హైదరాబాద్లో గోల్కొండ బోనాలు, సికింద్రాబాద్లో మహంకాళి బోనాలు ఘనంగా నిర్వహిస్తారన్నారు. తమ కుటుంబాలు సుఖశాంతులతో ఉండాలని, పంటలు బాగా పండాలని, అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో ఈ బోనాల పండుగ జరుపుతారని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ బోనాలు చాలా ప్రసిద్ధికెక్కినటువంటి బోనాలు. హైదరాబాద్ లో గోల్కొండ బోనాలు కాని, సికింద్రాబాద్ లో మహంకాళి బోనాలు కాని ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ఈ బోనాల పండుగ ఈ ఆషాఢ మాసం జరుపుకొని దుర్గామాతను పూజిస్తారు. ఆ దుర్గామాత ఆ తల్లి యొక్క కరుణ కటాక్షాలతో మా కుటుంబాలు బాగుండాలి, వర్షాలు సమృద్ధిగా పడాలి, పంటలు బాగా పండాలి, ఏ కుటుంబం ఆ కుటుంబం సుఖంతో హెల్త్ జీవించాలి అనేటువంటి ఒక ప్రార్థనతో ఈ బోనాలు ఎత్తుకొని కాలినడకన ప్రయాణం చేసుకుని వస్తారు. అంటే బోనాలంటే అమ్మవారిని నెత్తిన పెట్టుకున్నట్టునే. బోనాలనేది ఏంటి, అమ్మవారిని నెత్తిన పెట్టుకున్నాం, అమ్మవారిని నెత్తిన మోసుకున్నాం, అమ్మవారి కరుణ కటాక్ష కలగాలని ఈ బోనాల పండుగ జరుపుకుంటాం. ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ బోనాలు చాలా ప్రసిద్ధికెక్కినటువంటి బోనాలు. హైదరాబాద్ లో గోల్కొండ బోనాలు కాని, సికింద్రాబాద్ లో మహంకాళి బోనాలు కాని ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో